తెలంగాణ రాష్ట్ర మాత్రం దానికి భిన్నంగా ఎలవేరుతాడు ముఖ్యమంత్రి వ్యవహారశైల వల్ల. ధనికమైన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత, అప్పుల రాష్ట్రంగా చేర్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం లేకుండా పోయింది. కనీసం సెక్రటరీ కానీ సచివాలయం కానీ ఏకైక ముఖ్యమంత్రిగా ఇలా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కేవలము ఫామ్ హౌస్ కే పరిమితమై, ఫామ్ హౌస్ కే పరిమితమై, ప్రగతి భవన్ కే పరిమితమై ఇవాళ సచివాలయం రాకుండా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవస్థను చూసి దేశ ప్రజలు కాదు ప్రపంచ ప్రజలు కూడా ఇలా నవ్వుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ సూచన సలహాలు ఇస్తుంటే దానికి భిన్నంగా వెలుస్తూ విమర్శలకు ప్రతి విమర్శ చేస్తుంది తప్ప ఇవాళ ఏ ఒక్క సూచన కూడా పట్టించుకున్న పాపాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోతున్నాడు. ఎంఎం పార్టీతో దోస్తాను పెట్టి వల్ల మత ప్రాతిపదికన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కులాల పేరుతోని హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ మైనార్టీ సంతృష్టికర విధానం అనిపిస్తూ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించినటువంటి దౌర్భాగ్య కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దిగడం నిజంగా సిగ్గుచేటు. ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని రజాకార్ల చేతుల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తామో అలాంటి రజాకార్ల వారసును ఇవాళ ప్రగతి భవన్ లో పక్కన చేసుకొని వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ పాలించడం నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం అనుకోవట్లేదు. ప్రతి వర్గం అన్ని సెక్టార్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైంది. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేరు, ప్రొఫెసర్ లేరు, లెక్చరర్స్ లేరు, సిబ్బంది లేరు. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు. చదువుకుందామంటే ఇలా కళాశాల కనీస వసతులు లేరు, సిబ్బంది లేకపోవడం వలన పూర్తిగా విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైంది. నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. నిన్న కాకపోయినా ఆలేరిగిపోయినా ఆలేరిపోతే పత్రికా సోదరులు ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13,500 కంపెనీలు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి. దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం సార్, మీరు సమాధానం చెప్పండి చెప్పి ఒక విలేకరు ప్రశ్నించారు నాకు. నేను ఆరో సవాల్ చేశాను రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు 13,500 కంపెనీలు తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే వెంటనే 13,500 కంపెనీలు లిస్టు బహిర్గతం చేయండి. 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే 3 లక్షల మంది ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళని లిస్ట్ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయండి. అది వాస్తవమైతే, అదే వాస్తవమైతే మీ లోపల నేను వెంకటేశ్వర స్వామిని తెలుసుకుంటా, వారిని చూసుకుంటా, మీకు తోమాన సేవ చేస్తా, పల్లకీ సేవ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి సవాల్ చేసిన ఒకవేళ మీరు స్పందించకుంటే అబద్ధాలను మీరు చిత్రీగా చెప్పే ప్రయత్నం చేస్తే ఇలా పల్లకీ సేవ కాదు, తోమాన సేవ కాదు, ఎట్టి పరిస్థితులకు భరత పూజ చేస్తామని చెప్పి ఆ రోజు సవాల్ ఇస్తారు తప్ప ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. ఇలా 13,500 కంపెనీలట రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో పట్టుకొచ్చినట, 3 లక్షల మందికైనా ఉద్యోగాలు ఇచ్చినట, కొంచెమైనా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2018లో బాధ్యత చేపట్టిన తర్వాత నిరుద్యోగ యువకులందరూ కూడా ప్రతి నెల 3,000 రూపాయలను నిరుద్యోగ వృత్తిగా చెల్లిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మన 24 నెలలు గెలుస్తున్నప్పుడు కూడా ఒక్క పైసా ఇవ్వలే, అందుకే నిరుద్యోగులు పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నిరుద్యోగులందరి అకౌంట్ లో కూడా 72,000 రూపాయలు 24x3 72,000 రూపాయలను ఎట్టి బస్ లో మా అకౌంట్ లో జమ చేసిన తర్వాతనే మన ఓట్ల కోసం రావాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రతి నిరుద్యోగ యువకుడి అలా డిమాండ్ చేస్తా ఉన్నాడు. దాంతో పాటు అన్ని వ్యవస్థలను ఒకవైపు ఆర్టీసీని చిన్నభిన్నం చేసిండు, ఆర్టీసీ కార్మికులను కండక్టర్లను డ్రైవర్లు కూడా మన హమాలిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగ విషయంలో, ఉపాధ్యాయుల విషయంలో, పెన్షన్ ధర విషయంలో, ఇలా పీఆర్సీ విషయంలో ప్రతి ఎన్నికల సందర్భంగా మేము పీఆర్సీ అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు కనీసం పీఆర్సీ అమలు చేయడం కాకుండా మన బదిలీల విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ నిర్లక్ష్యం వహిస్తూ కనీసము ఇప్పటివరకు కూడా ఆ విషయంలో స్పందించే పరిస్థితి లేదు. కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్దారులను అయోమయం గురేసి నమ్మించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. చాలా మంది పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వేస్తే గత 6 నెలలుగా కనీసం 10వ తారీఖు అయితే కూడా జీతాలు ఇవాళ చెల్లించని పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రుల వలన చాలా మంది పెన్షన్దారులు ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బంది పడే ప్రమాదం తెలంగాణ రాష్ట్రం ఉంది. దాంతోపాటు
డబుల్ బెడ్రూమ్, ఎన్నికలు వస్తే డబుల్ బెడ్రూమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2022 వరకు ఈ దేశంలో దాదాపు 2 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు నిర్మించాలని చెప్పి కేంద్ర మన పేద ప్రధాని మోడీ గారు సంకల్పిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటి డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్ర మిషన్ దారి మళ్ళించి కేంద్రం శాంక్షన్ చేసిన ఇళ్లను కనీసం ఏ ఒక్క పేద వ్యక్తికి అందించకుండా ప్రతిసారి ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్రూమ్ పేరుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తున్న విధానాన్ని ఒక్కసారి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రైతుల విషయంలో కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆలోచన లేకుండా తన సొంత ఆలోచనలు ప్రజల మీద రైతుల విరుద్ధ ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నించారు. సన్నపోట్లు వండించాలని చెప్పి ఇవాళ ముందస్తు ప్రణాళిక లేకుండా ఇలాంటి భూసార పరీక్షలు నిర్వహించకుండా సన్నపోట్లు పండించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశిస్తే మన సన్నపోట్లు పండిస్తేనే రైతు బంధుతో పాటు సంక్షేమ పథకాలు ఇస్తాను బేరిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఈ మూర్ఖతో ముఖ్యమంత్రి యొక్క మాటను నమ్మి మన సన్నపోట్లు పండిస్తే మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా అధోగతి పాలేదో ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తన ఫామ్ హౌస్ మాత్రం దొడ్డు పండిస్తాడు, రైతులు మాత్రం సన్నపోట్లు పండించాడు. కేంద్ర విషయం నూతన వ్యవసాయ చట్టాన్ని ముందు వ్యతిరేకిస్తారు, తర్వాత అదే వాస్తవాన్ని గ్రహిస్తారు, మళ్ళీ తిరిగి కేంద్ర వ్యవసాయ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామంటారు. ఈ విధంగా రైతులను నెట్టేట ఉంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దాంతోపాటు విద్యార్థుల విషయంలో, పేదల విషయంలో దేశ వ్యాప్తంగా అగ్రవర్ణాల్లో పేదలు ఆల్కహాల్ ఉద్దేశంతో ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లను దేశ వ్యాప్తంగా అమలు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడు. అనేక మంది పేదలందరూ కూడా అడుక్కునే పరిస్థితి. ఇవాళ బ్రాహ్మణులు ఇదే దోమలు కూడా చివరి స్థాయిలో బ్రాహ్మణులందరూ కూడా అడుక్కునే పరిస్థితి. ఇలా గతంలో మన గ్రామాల్లో చూస్తే మనం ఏదైనా శుభకార్యమైన ఏ కార్యక్రమం కూడా అరే షావుకార్ దగ్గరకు పోయి అని అప్పుడే ఖర్చుకుంటూ ఉంటారు, కానీ షావుకార్ అప్పు ఇచ్చే షావుకార్లే మన అప్పులో పాలేరు. ఇతర అగ్రవర్ణాలు కూడా ఇతరులకు కూలీ ఉపాధి కల్పించే వాళ్ళందరూ కూడా ఉపాధి కరువై అడుక్కునే పరిస్థితి ఇలా అగ్రవర్ణాలు వచ్చారు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేసింది, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన లేదు. వాళ్ళ ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయమంటే వాళ్ళ మతపరమైన రిజర్వేషన్ బిల్తో ఈ రిజర్వేషన్ బిల్ పంపడం వల్ల మన అది పెండింగ్లో ఉంది. ఎస్సీల విషయంలో అది అయిపోయింది, బీసీల విషయంలో అది అయిపోయింది. ఇప్పుడు మైనార్టీలను ముస్లిం బీసీలుగా గుర్తిస్తూ 4% రిజర్వేషన్ గతంలో ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 12% ఇస్తామని చెప్పి అలా ప్రగల్భాలు వాడకడం వల్ల ఇలా బీసీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తి కుల వృత్తులను నాశనం చేస్తున్నాడు, కులాలను విభజిస్తున్నాడు. చదువుకున్న విద్యార్థులకు కనీసం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఇలా గొర్రెలు బర్రెలు వ్యాయమనియేలా మనం కించపరిచే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ రాష్ట్రం పూర్తిగా విడిపోయింది. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, అన్ని మాఫియాలతో ఇలా రాష్ట్రం ఎట్టుడిపోతున్నది. దీనికి పూర్తి అడ్డ ఇలా ప్రగతి భవన్ మారింది. ఇవాళ మొన్నొక్కన్న కామారెడ్డిలో మన జిల్లా అధ్యక్షురాలు సోదరి అరుణతార గారు వచ్చి ఆందోళన ఇక్కడ ఇసుక మాఫియాను అడ్డుకునే యువకులందరూ కూడా హత్య చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతోని, ఇతర ప్రాజెక్టుల పేరుతోని, డబుల్ బెడ్రూమ్ పేరుతోని పూర్తిగా ఇష్కరణ మొత్తం అమ్ముకుంటే ఎలా అడ్డగోడుగా గుంట నక్కలే సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నప్ప ఆ ఇష్కను ఒక్క ట్రాక్టర్, ఒక్క లారీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి ఉపయోగించే పరిస్థితి లేదు. దీన్ని అనుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అనేక మంది యువకులను హత్య చేయడమే కాకుండా లారీలతో యాక్సిడెంట్ చేసి వల్ల అక్రమ కేసులు బనాయించి జైలు పంపేటువంటి పరిస్థితికి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారడం ఇంతకంటే మూర్ఖత్వం కూడా కాదు.